గ్రౌండ్ లెవెల్లో అంటే వైఎస్ఆర్సీపీ అనేది పక్కన పెడితే మిగిలిన పార్టీలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ కూడా పుంజుకోవడానికి ట్రై చేస్తుంది. ఏ పార్టీ నుంచి మీరు ఎక్కువ ఒత్తిడి ఫీల్ అయ్యారు, ఎక్కువ ప్రెజర్ వచ్చింది? అప్పట్లో టీడీపీ అండి, చెప్పా కదా మీకు, కాను మా పార్టీలోకి వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. ఇప్పుడు లో అంటే ఇప్పుడున్నటువంటి ఇదిలో 34th డివిజన్లో నేను కంటెస్ట్ చేస్తున్నాను కదా, బయట ఒక హైప్ క్రియేట్ చేశారు అంతే, ఏదో జనసేనతో కొంచెం ఫైట్ ఉంది ఫైట్ ఉంది ఫైట్ ఉంది అని. నేనైతే అస్సలు అనుకోవట్లేదండి, ఎందుకంటే ఇవాళ పేపర్లో చూశాను నేను ఎస్ఈసీ గారి దగ్గర ఏదో రిజిస్టర్డ్ అయిన పార్టీగా ఏదో ఉంది కాబట్టి ఎన్నికల్లో బరిలో ఉంది, కానీ జనసేన రాష్ట్రంలో గుర్తింపు లేని పార్టీ కాబట్టి తనకి విప్ జారీ చేసే రైట్ కూడా లేదని చెప్పని ఎస్ఈసీ స్పష్టం చేయడం జరిగింది. అటువంటి పార్టీతో టఫ్ ఫైట్ అనుకోవటం అనేది నిజంగా దురదృష్టకరం. నేను అసలు అలా ఎక్స్పెక్ట్ కూడా చెయ్యట్లేదు. కాస్తో కోస్తో ఫైట్ ఉంటే టీడీపీ అంటే దానికి ఒక ఒక జర్నీ ఉంది. ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీగా ఒక జర్నీ ఉంది దానికి. ఆ జర్నీని బట్టి ఆ వాళ్ళని పోటీదారులుగా అనుకుంటే ఒక గౌరవం ఒక మర్యాద. కానీ విజయవాడలో సామాజిక సమీకరణాలు అనేవి పెద్దపేట వేస్తూ ఉంటాయి. గతంలో కూడా మీరు అన్నట్టు ఎన్టీఆర్ గారి హయాంలోంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. మీకు అటువంటి ఏమన్నా ఎదురైనయ్యా మీరు ఇప్పుడు ఇప్పుడు చేసిన ప్రచారం కానీ ఎలక్షన్లో కానీ బిఫోర్ అంతకుముందు కానీ? ఇప్పుడు ఈ జనసేన వాళ్ళ గురించే చెప్తున్నా మీకు నేను. నన్ను ఎదుర్కోలేక నన్ను ఎదుర్కొనే ప్రయత్నంలో వాళ్ళు ఎంతగా దిగజారిపోయారంటే నా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ని వేలెత్తి చూపించటం, కొంచెం వల్గర్గా మాట్లాడటం, నువ్వు అసలు ఎవరో చెప్పు అంటాం. అది ఎలా ఉంటుందంటే రాజకీయ పరిణతి లేనటువంటి ఒక అసమర్థత కలిగినటువంటి వ్యవహార శైలి కలిగినటువంటి వ్యక్తులకి మాత్రమే నిలబడలేక చేతగాని మాటలు అంటారు చూసారా, ఆ టైప్లో. అంతే తప్ప హెల్దీ రాజకీయంగా మాత్రం ఇక్కడ జరగల, ఒక డిగ్నిఫైడ్గా. మీకు ప్రత్యర్థి పార్టీగా ఇప్పుడు ఏ పార్టీని చూశారు మీరు ఈ ఎన్నికల్లో? నేనైతే మాత్రం అబ్సల్యూట్లీ నేను టీడీపీనే నా ప్రత్యర్థి అని చెప్తానండి. జనసేన కానీ భారతీయ జనతా అసలు ఆ పేర్లు కూడా నేను మాట్లాడను అసలు. నేను భారతీయ జనతా పార్టీ అలయన్స్ జనసేన కదా, అసలు నాకు సంబంధం లేదు, నాకు వాళ్ళ ఊసెత్తాల్సిన అవసరం కూడా లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.